हेलो फ्रेंड्स मीरु चूस्तुन्नारु टेक गुरु यूट्यूब चैनल करंट अफेयर्स इरोज डेट चूसुकुंटे 15 सेप्टेंबर 2020 संबंधी चूसुकुंदाम चाला चाला इंपॉर्टेंट करंट अफेयर्स अयिते उन्नायि वीडियोनि एवरू स्किप चेयकुंडा लास्ट दाका अयिते चूडंडि अंदरिकी ओक चिन्न विषयमु सो चाला मंदि आरआरबी एनटीपीसी अलागे ग्रूप डी एग्जाम की प्रिपेर अवुतुन्नारु अनि चेप्पि तेलिसिंदि సో మనకు ఎగ్జామ్ చూసుకుంటే డిసెంబర్ 15 అని చెప్పి ఫైనల్గా మనకు డేట్ అయితే చెప్పడం అయితే జరిగింది. సో మీరు ఒకవేళ ప్రిపేర్ అవుతూ ఉంటే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి, మీకు వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కూడా మన ఛానల్ని సజెస్ట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అలాగే ఆర్ఆర్బీ గ్రూప్ డీకి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి దాని పక్కన వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ రోజు నుండి నేను చూసుకుంటే జీకే కూడా ఇంక్లూడ్ చేస్తున్నాను, ఎందుకంటే ఆర్ఆర్బీ ఎగ్జామ్స్కి మనకు జీకే కూడా చాలా ఇంపార్టెంట్, కరెంట్ అఫైర్స్తో పాటు, కాబట్టి జీకే కూడా ఇంక్లూడ్ అనేది చేస్తున్నాను. ఈ వీడియోని కొంచెం లైక్ చేసి సపోర్ట్ అనేది తెలియజేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి దాని పక్కన వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంది, జాయిన్ అవ్వండి ప్రతి ఒక్కరు. అలాగే ఆన్లైన్ కరెంట్ అఫైర్స్ టెస్ట్ అనేది మన టెక్ గురు యాప్లో ఫ్రీగా కండక్ట్ చేస్తున్నాము, యాప్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంది. ఈరోజు జరిగింది కరెంట్ అఫైర్స్, టుమారో అప్డేట్ చేస్తాను. సో ఈరోజు 14th ఇంకా అప్డేట్ చేయలేదు, ఈ వీడియో కంప్లీట్ అవుతానే చేస్తాను, ఓకేనా? సో కాబట్టి యాప్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. ఇప్పుడు లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఒక క్వశ్చన్ అయితే అడుగుతాను, ఆన్సర్ అయితే కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు. యుఎస్ ఓపెన్ టైటిల్ విజేత అయిన డొమినిక్ థీమ్ ఏ దేశస్థుడు? ఆన్సర్ కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే, ఎవరి జయంతిని పురస్కరించుకొని ఈరోజు ఇంజనీర్స్ డేని జరుపుకుంటాము అంటే మోక్షగుండం విశ్వేశ్వరయ్య. సో ఎవరైతే మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు ఉన్నారో, సో ఆయన జయంతిని పురస్కరించుకొని ఈరోజు మన ఇండియా మొత్తం చూసుకుంటే ఇంజనీర్స్ డేని అయితే జరుపుకుంటాం మనము. సో ఆయన చూసుకుంటే చాలా బిడ్జీలు కానీ ఇక్కడ చాలా రకాల ఆయన ప్రాజెక్ట్స్ చేపట్టడం అయితే జరిగింది యాజ్ ఏ ఇంజనీర్గా. సో ఆయన చేసిన వాటిల్లో కొన్నిటిని ఈరోజు ఆయన జయంతి సందర్భంగా కొన్నిటిని మన ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో చేసిన దాన్ని ఒకసారి చూసుకుందాం. అప్పట్లో ఎడతెరిపి లేకుండా 4 రోజులు వర్షం కురిస్తే హైదరాబాద్లోని మూసీ నదికి వరదలు వచ్చేవి, పలువురు ప్రాణాలు కోల్పోగా వందలాది మంది నిరాశలయ్యారు. 1908 నిజాం నవాబు విజ్ఞప్తి మేరకు విశ్వేశ్వరయ్య గారు ఇక్కడ డ్రైనేజీ, తాగునీటి సరఫరా వ్యవస్థలను డిజైన్ చేశారు. దీంతో ప్రమాదకర వరదల నుండి హైదరాబాద్ దాదాపు విముక్తి లభించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు హైదరాబాద్లో చెప్పుకోదగ్గ వరదలేమీ రాకపోవడానికి ఇందుకు నిదర్శనం. చూడండి ఆయన మేధస్సు ఏ విధంగా ఉందో. నెక్స్ట్ చూసుకుంటే, ఇప్పుడైతే నేరుగా వాహనాల్లోనే కొండపైకి వెళ్ళి తిరుమలేశుని దర్శనం చేసుకొని వచ్చేస్తున్నాం, కానీ అప్పట్లో శ్రీవారిని చూడాలంటే కాలిబాటే దిక్కు. అలాంటి దివ్యక్షేత్రాన్ని తొలిసారిగా రోడ్డు నిర్మాణానికి మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు రూపకల్పన చేయడం అయితే జరిగింది. ప్రమాదకరమైన కొండల నడుమ నుంచి రోడ్డు వేయడం అంటే అంత ఆషామాషి కాదు. దేశవ్యాప్తంగా ఎన్నెన్నో ప్రాజెక్టులు రూపకల్పన చేసిన ఆయన అనుభవం అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది, తిరుమల ఘాట్ రోడ్లో అందుబాటులోకి తెచ్చింది. తిరుమల రద్దీ దృష్ట్యా ఘాట్ రోడ్డు నిర్మించాలని 1940 అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం నిర్ణయించింది. దేశ విదేశాల నుంచి ఘనపాటి ఇంజనీర్లు పిలిపించింది. 7 కొండలను కలుపుతూ రోడ్డు వేయడం దుస్సాహసమని వారంతా తేల్చేయగా విశ్వేశ్వరయ్య ఒక్కరే ముందుకొచ్చారు. తన అసాధారణ మేధస్సుతో ఘాట్ రోడ్డుని పూర్తి చేశారు. 1974 మరో ఘాట్ రోడ్డు నిర్మించే వరకు రాకపోకలకు ఇదే రహదారి ఉపయోగించారు. సో ఇక్కడ ఎవరైతే మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు ఘాట్ రోడ్డును 7 కొండల్ని కలుపుతూ ఈయననే అప్పట్లో ఘాట్ రోడ్ అయితే ఇక్కడ వేయడం అయితే జరిగింది, ప్లాన్ వేయడం అయితే జరిగింది, ఓకేనా? సో మన ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే ఇప్పుడుండే ఏదైతే తిరుమలలో ఘాట్ రోడ్డు, అలాగే తెలంగాణలో చూసుకుంటే డ్రైనేజీ వ్యవస్థ కానీ, సో ఇవన్నీ. ఇది విశ్వేశ్వరయ్య గారి గురించి. ఈరోజు ఇంజనీర్స్ డే కాబట్టి సో అవన్నీ చెప్పడం అయితే జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, జపాన్ తదుపరి ప్రధానిగా ఎవరు బాధ్యతలు స్వీకరించనున్నారు? నిన్ననే చెప్పాను, సో డెమోక్రటిక్ పార్టీ అధ్యక్షుడుగా ఇక్కడ యోషిహదే సుగా నియమితులయ్యారు అని చెప్పి, సో ఈయననే ఫైనలైజ్ అయితే చేయడం అయితే జరిగింది. ఈయననే 17వ తేదీ జపాన్ ప్రధానమంత్రిగా ఇక్కడ ప్రమాణ స్వీకారం అయితే చేయనున్నారు. జపాను తదుపరి ప్రధానిగా ఆ దేశ కేబినెట్ ముఖ్య కార్యదర్శి యోషిహదే సుగా పదవి బాధ్యతలు అయితే స్వీకరించనున్నారు. సో అందరికీ తెలిసిందే, నిన్ననే మీకు అన్నీ చెప్పాను, ఆయన పోలింగ్లో కూడా ఓటింగ్ ఏదైతే పెట్టారో అందులో గెలుపొందారు అని చెప్పి. సో నెక్స్ట్ ఈరోజు 17వ తేదీ ఆయన చూసుకుంటే ఈ పార్టీ, సారీ జపాన్కి చూసుకుంటే ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం అయితే చేయనున్నారు. నెక్స్ట్, ఎస్ఎండ్పి అంతర్జాతీయ రేటింగ్ సంస్థ భారత్ 2020-21 ఆర్థిక సంవత్సరం జీడిపి ఎంత ఉంటుంది అని చెప్పి అంచనా వేసిందంటే -9%.
ఏదైతే స్టాండర్డ్ అండ్ పూర్స్ గ్లోబల్ రేటింగ్ సంస్థ ఉందో ఆ సంస్థ చూసుకుంటే 2021 ఫైనాన్షియల్ ఇయర్ ఆర్థిక సంవత్సరంలో భారతదేశం యొక్క జీడిపి చూసుకుంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అనేది -9% ఉంటుందని చెప్పి అంచనా వేయడం అయితే జరిగింది. ఇదే సంస్థ గత ఏడాది చూసుకుంటే 5% ఉంటుందని చెప్పి అంచనా అయితే వేయడం జరిగింది. నెక్స్ట్ యూరో మనీ అవార్డ్స్ ఆఫ్ ఎక్సలెన్స్ 2020 ద్వారా జీవిత సాఫల్య పురస్కారం ఎవరికి దక్కింది అని చూసుకుంటే ఆదిత్యపూరికి అయితే దక్కడం అయితే జరిగింది. ఎవరు ఈ ఆదిత్యపూరి అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ అయిన ఆదిత్యపూరికి చూసుకుంటే యూరో మనీ ఆఫ్ అవార్డ్స్ ఆఫ్ ఎక్సలెన్స్ జీవిత సాఫల్య పురస్కారం అయితే ఆయనకు దక్కడం అయితే జరిగింది. సో ఏదైతే హెచ్డిఎఫ్సి బ్యాంకును ఆయన ప్రపంచ స్థాయికి తీసుకొని వెళ్ళడం అయితే జరిగింది. సో అందుకోసం ఈ అవార్డు అయితే ఆయనకి దక్కడం అయితే జరిగింది. ముఖ్య ఉద్దేశము ఏదైతే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉందో ఆ హెచ్డిఎఫ్సి బ్యాంకు హెడ్ క్వార్టర్స్ చూసుకుంటే ముంబై. ఓకేనా? ఏడీబీ యొక్క ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు అని చూసుకుంటే ఏదైతే ఏషియా డెవలప్మెంట్ బ్యాంక్ ఆసియా అభివృద్ధి బ్యాంకుకి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారంటే సమీర్ కుమార్ ఖేర్ అయితే ఇక్కడ నియమితులైతే అవడం అయితే జరిగింది. మనీలాలోని ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ నూతన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా సమీర్ కుమార్ ఖేర్ని నియమించడానికి క్యాబినెట్ నియామక కమిటీ ఆమోదం అయితే తెలపడం అయితే జరిగింది. ఖేర్ చూసుకుంటే అస్సాం క్యాడర్ యొక్క 1989 బ్యాచ్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అధికారి ఐఏఎస్ అధికారి మన భారతదేశానికి చెందిన ఐఏఎస్ అధికారి 1989 బ్యాచ్ ఆయన్ని చూసుకుంటే ఇక్కడ ఏడీబీ బ్యాంకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా అయితే ఇక్కడ నియమితులైతే చేసింది నవీన్ కుమార్ గారిని. ప్రస్తుతం ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోని ఆర్థిక వ్యవహారాల విభాగంలో అదనపు కార్యదర్శిగా పనిచేస్తున్నారు. పదవికి బాధ్యతలు స్వీకరించిన తేదీ నుండి లేదా తదుపరి ఉత్తర్వుల వరకు ఇది అంటే ఆయన 3 సంవత్సరాల పాటు ఈ కాలంలో ఉండనున్నారు. ఏడీబీ బ్యాంకుకి చూసుకుంటే ఆయన 3 సంవత్సరాల పాటు ఈ పదవిలో అయితే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పదవిలో ఉండనున్నారు. ఎవరు అంటే సమీర్ కుమార్, గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఏషియా డెవలప్మెంట్ బ్యాంకుకి సంబంధించిన జనరల్ నాలెడ్జ్ జీకే అయితే చూసుకుందాం. ప్రజెంట్ ఇక్కడ ఏదైతే ప్రెసిడెంట్ ఎవరున్నారంటే ఏషియా డెవలప్మెంట్ బ్యాంక్కి మసట్సుగో అసకావా చూసుకుంటే ప్రెసిడెంట్ ఇక్కడ ఏడీబీకి ఉన్నారు. ఏడీబీకి హెడ్ క్వార్టర్స్ ఏది అంటే మండలుయాంగ్ ఫిలిపీన్స్లోని మండలుయాంగ్ ఇక్కడ ఏడీబీ యొక్క హెడ్ క్వార్టర్స్. ఈ ఏడీబీని ఎప్పుడు స్థాపించారంటే 19 డిసెంబర్ 1966లో ఆసియా అభివృద్ధి బ్యాంకును స్థాపించడం అయితే జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ బ్యాంకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా భారత్కు చెందిన ఎవరు నియమితులయ్యారు అని చూసుకుంటే రాజేష్ ఖుల్లర్. ఇక్కడ వచ్చి ఏడీబీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నవీన్ కుమార్. ఇక్కడ వచ్చి ప్రపంచ బ్యాంకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజేష్ ఖుల్లర్. ఓకేనా? సో వరల్డ్ బ్యాంకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా భారత్కు చెందిన ఎవరు నియమితులయ్యారంటే రాజేష్ ఖుల్లర్ అయితే నియమితులైతే అవడం అయితే జరిగింది. ఈయన రాజేష్ ఖుల్లర్ చూసుకుంటే 1988 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. సో అక్కడ చూసుకుంటే ఆయన 1989 ఐఏఎస్ అధికారి అయితే ఇక్కడ రాజేష్ ఖుల్లరు 1988 బ్యాచ్ ఐఏఎస్ అధికారి రాజేష్ ఖుల్లరు. ఏదైతే వాషింగ్టన్ డీసీలో హెడ్ క్వార్టర్స్ ఉందో ప్రపంచ బ్యాంకుకి సంబంధించి అక్కడ ఈయన పనిచేయడానికి అయితే వెళ్ళనున్నారు. ఈయన చూసుకుంటే ఈ పదవిలో 3 సంవత్సరాల పాటు ఇక్కడ వర్క్ చేయనున్నారు. సో ప్రజెంట్ చూసుకుంటే ఖుల్లరు ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ఉన్నారో ఆయనకి ప్రధాన కార్యదర్శిగా అయితే పనిచేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ పదవి రావడంతో సో ఈయన ఈ పదవికి రిజైన్ చేసి నవంబర్ మొదటి వారంలో ఆయన ప్రపంచ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఇక్కడ బాధ్యతలు అయితే స్వీకరించనున్నారు. ఓకేనా? సో నెక్స్ట్ దీనికి సంబంధించిన జీకే చూసుకుంటే వరల్డ్ బ్యాంక్ ప్రజెంట్ ప్రెసిడెంట్ చూసుకుంటే డేవిడ్ మాల్పాస్. వరల్డ్ బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ చూసుకుంటే వాషింగ్టన్ డీసీ యునైటెడ్ స్టేట్స్ అమెరికాలో వాషింగ్టన్ డీసీలో ఉంది. సో వరల్డ్ బ్యాంక్ని ఎప్పుడు స్థాపించారంటే 1944 జూలైలో స్థాపించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం ఎప్పుడు అని చూసుకుంటే 15 సెప్టెంబర్. వరల్డ్ డెమోక్రసీ డే ఇంగ్లీష్లో చెప్పాలంటే సో ఎప్పుడు అంటే 15 సెప్టెంబర్. సో ఇంటర్నేషనల్ డెమోక్రసీ డేని ఎప్పుడు జరుపుకుంటామంటే 15 సెప్టెంబర్న జరుపుకుంటాము. అలాగే ఈరోజు నేషనల్ ఇంజనీర్స్ డే కూడా ఈరోజు. ఓకేనా?
అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం ప్రపంచంలో ప్రజాస్వామ్య స్థితిని సమీక్షించడానికి అవకాశం అందిస్తోంది. ప్రజాస్వామ్యం ఒక లక్ష్యం వలె ఒక ప్రక్రియ మరియు అంతర్జాతీయ సమాజం జాతీయ పాలక మండళ్ళు పౌర సమాజం మరియు వ్యక్తులు పూర్తి భాగస్వామ్యంతో మరియు మద్దతుతో మాత్రమే ప్రజాస్వామ్యం యొక్క ఆదర్శాన్ని ప్రతి ఒక్కరూ ప్రతి చోట ఆనందించే వాస్తవికతగా ఇక్కడ మార్చవచ్చు అని చెప్పి ఇక్కడైతే చెప్తున్నారు. సో ఈరోజు ఇంటర్నేషనల్ డెమోక్రసీ డే. సో మన దేశం కూడా ప్రజాస్వామ్య దేశం. నెక్స్ట్ క్వశ్చన్, ఏ రాష్ట్రంలో గరిమా అనే పథకాన్ని ప్రారంభించారు అని చూసుకుంటే ఒడిశాలో. ఏ రాష్ట్రంలో గరిమా అనే పథకాన్ని ప్రారంభించారంటే ఒడిశాలో. సో ఏంటి గరిమా అవన్నీ చూసుకుంటే ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ చూసుకుంటే గరిమా, ఓకేనా, గరిమా అనే పథకాన్ని ప్రారంభించడం అయితే జరిగింది. ఇది రాష్ట్రంలోని ప్రధాన ఎవరైతే పారిశుద్ధ్య కార్మికులు ఉంటారో వాళ్లకు ఆర్థిక భద్రత మరియు సామాజిక గౌరవాన్ని నిర్ధారించడం కోసం దీన్ని స్టార్ట్ చేయడం అయితే జరిగింది. సుమారు 20,000 మంది కోర్ పారిశుద్ధ్య కార్మికులు మరియు 100,000 జనాభా ఉన్న వారి కుటుంబాలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నాయి. ఒరిస్సాలోని మొత్తం 114 పట్టణ స్థానిక సంస్థల్లో గరిమా పథకాన్ని రాష్ట్ర గృహ నిర్మాణ అలాగే పట్టణ అభివృద్ధి శాఖ అమలు చేస్తోంది. ప్రారంభంలో ఈ పథకం కోసం రాష్ట్ర ప్రభుత్వం 50 కోట్ల కార్పస్ ఫండ్ కేటాయించింది. పారిశుద్ధ్య కార్మికులు చూసుకుంటే పని గంటలు రోజుకు 6 గంటలే పరిమితమైతే చేయనున్నారు. కోర్ శానిటేషన్ కార్మికులు మరియు వారి కుటుంబాలు సభ్యులు ఆరోగ్య బీమా పథకం కూడా దీనికోసం అయితే ఇవ్వనున్నారు. సో ఇక్కడ మొత్తంగా చూసుకుంటే వాళ్ళ ఆరోగ్య బీమా అయితే కల్పిస్తున్నారు ఈ పథకంలో భాగంగా. అలాగే వాళ్లకు పని గంటలు కూడా తగ్గించడం అయితే జరిగింది. 6 గంటలు మాత్రమే ఇక్కడ పని గంటలు కూడా తగ్గించడం అయితే జరిగింది. ఎవరైతే పారిశుద్ధ్య కార్మికులు ఉంటారో ఒడిశాలో. సో ఏ పథకం ఆధారంగా అంటే గరిమా అనే పథకం ఆధారంగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ జీకే చూసుకుంటే మన ఒడిశా గురించి, ఒడిశా క్యాపిటల్ భువనేశ్వరు, ఒడిశా ప్రజెంట్ గవర్నర్ చూసుకుంటే గణేషి లాల్. ఏ పంట ఎగుమతుల మీద కేంద్రం నిషేధం విధించింది అని చూసుకుంటే ఉల్లిపాయలు. ఉల్లిపాయలు ఎగుమతులు ఎక్స్పోర్ట్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం నిషేధం అయితే విధించడం అయితే జరిగింది. సో ఎందుకు నిషేధం విధించింది అని ముఖ్యంగా మనం గమనిస్తే మన దక్షిణ రాష్ట్రాలు ఏదైతే ఉన్నాయో ఈ రాష్ట్రాల్లో అత్యధికంగా ఇక్కడ ఉల్లి పంటలు అయితే ఎక్కువగా చెప్పాలంటే కర్ణాటకలో పండుతూ ఉంటుంది. సో ఎక్కువగా వర్షాలు రావడంతో ఏదైతే ఉల్లి పంట ఉందో అది చాలా నష్టాల్లో అయితే వెళ్ళిపోవడం అయితే జరిగింది. అలాగే ఒక నెల వ్యవధిలోనే ఏదైతే ఉల్లి పంట ఉందో ఉల్లిపాయలు ఉన్నాయో ఆ ఉల్లిపాయలు అనేటివి రేట్స్ అనేవి 3 రెట్లు పెరగడం అయితే జరిగింది. సో ఈ రీజన్తో ఇప్పుడు మనం వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ చేసామంటే ఇంకా పెరిగిపోయి గవర్నమెంట్ మీద బ్యాడ్ డ్యామ్ వచ్చేస్తుంది. మన అందరికీ తెలిసిందే, మనకు లాస్ట్ ఇయర్ ఎప్పుడో 200 దాకా వెళ్ళింది ఉల్లిపాయలు. సో ఆ బ్యాడ్ నేమ్ చాలా వచ్చింది, మళ్ళీ ఆ బ్యాడ్ నేమ్ రాకూడదు అని చెప్పి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం చూసుకుంటే ఉల్లి పంట మీద నిషేధం అయితే విధించడం అయితే జరిగింది. ప్రజెంట్ చూసుకుంటే 3 మంత్స్ నిషేధం విధించారు, మళ్ళీ కొనసాగిస్తారా లేదా అనేది మాత్రం తెలియాల్సింది. ఓకే, దక్షిణ ఆసియా దేశాల్లో భారత్ ఉల్లి పంటలో మొదటి స్థానంలో కూడా ఉంది, గుర్తుపెట్టుకోవాలి. కొత్తగా ఎయిమ్స్, ఓకేనా, ఎయిమ్స్ సంస్థ ఎక్కడ ప్రారంభించడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది అని చూసుకుంటే ఇక్కడ దారబంగ్, బీహార్, బీహార్లోని దారబంగ్లో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ప్రారంభించడానికి కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర అయితే వేయడం అయితే జరిగింది. ఎక్కడ అంటే బీహార్లోని దారబంగాలో. దీనికోసం చూసుకుంటే 1,264 కోట్లు కేటాయించడం అయితే జరిగింది. 4 సంవత్సరాల వ్యవధిలో ఇది పూర్తయ్యే అవకాశం అయితే ఉందంట. సో ప్రజెంట్ చూసుకుంటే బీహార్ చీఫ్ మినిస్టర్గా నితీష్ కుమార్ అయితే ఉన్నారు, గవర్నర్గా పాగు చౌహాన్ ఇక్కడ గవర్నర్గా అయితే ఉన్నారు. సో ఇది ఈరోజు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మ్యాక్సిమం కవర్ చేయడం అయితే జరిగింది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఒక్కసారి క్విక్ రివిజన్ అయితే చూసుకుందాం. ఎవరి జయంతి పురస్కరించుకొని ఈరోజు ఇంజనీర్స్ డే జరుపుకుంటామంటే మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి. నెక్స్ట్ క్వశ్చన్, జపాన్ తదుపరి ప్రధానిగా ఎవరు బాధ్యతలు స్వీకరించనున్నారంటే యోషిహాదే సుగా. ఎస్ఎన్పి అంతర్జాతీయ రేటింగ్ సంస్థ భారత్ 2021 ఆర్థిక సంవత్సరం జీడిపి ఎంత ఉంటుందని అంచనా వేసిందంటే -9%. యూరో మనీ అవార్డ్స్ ఆఫ్ ఎక్సలెన్స్ 2020 ద్వారా జీవిత సాఫల్య పురస్కారం ఎవరికి దక్కిందంటే ఆదిత్య పూరి. ఏడిబి యొక్క ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారంటే నవీన్ కుమార్. ప్రపంచ బ్యాంకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా భారత్కు చెందిన ఎవరు నియమితులయ్యారంటే